మూవీ పేరు వచ్చేసి కొండపల్లి రాజా. బాల్గారు వాడారు, మాల్గడి శుభా వాడింది. రాసింది ఎవరో తెలుసా? ఆయన్నే, పెద్ద ఆయన. ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క పదం, నాకు ఒక్క వర్డ్ అస్సలే అర్థం కాదు. అరగంట డిక్షనరీ పెట్టుకోరు. ఏంటది లేత, ఎలా 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 వస్తాయి ఈ ఐడియాలు? ఏడ్ చేసేది నేను. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వచ్చేసాను తెల్లారిందోయ్ మామా కార్యక్రమంలో మీ ఆర్జే మావా మహేష్తో. సమయం వచ్చేసి 7:43 అవుతుంది. 7:43 అంటే 7ను కొంచెం కట్ చేసామనుకో 1/4 అవుద్ది. ఓకే, సరే, బాగానే ఉంది. ఒక పాటకి లింక్ మనం ఏర్పాటు చేసాము. పాట తర్వాత నేను మాట్లాడుతున్నానంటే ఇంకా డెఫినెట్గా నో డౌట్ ఇట్ ఆల్, ఇది రికార్డెడ్ షో కాదు, లైవ్ షో అని. అండ్ 2024 ముత్యాల ముగ్గు కాంటెస్ట్ ఇక ఈ 2 రోజుల్లో మేము చెప్పబోతున్నాము, ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు మొన్న, వాళ్ళకు కాల్ చేయడము మాట్లాడము, అది 2023 రికార్డెడ్ షో. దయచేసి నన్ను క్షమించండి. నేను ముగ్గులు సెలెక్ట్ చేయండి అంటే ఆల్రెడీ సెలెక్ట్ చేశారు కదండి మీరు, ఇక నేనేటి సెలెక్ట్ చేసేది అని చెప్పేసి అన్నారనమాట. అయ్యో అది రికార్డెడ్ షో అని చెప్పేసి. అండ్ ట్రస్ట్ మీ, 4080 ముగ్గులు వచ్చాయి. ఓకే, దేనికి దానికదే పోటీ. అసలు ఎంత బాగా వేసారు ఈసారి ముగ్గులు. అదే టైంలో మన బాలరాముని ప్రతిష్ఠించడం అయోధ్యలో, దాన్ని బేస్ చేసుకొని చాలా అంటే చాలా ముగ్గులు అవే కాన్సెప్ట్తో రావడం జరిగిందనమాట. అటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారనమాట. సో ఈసారి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి యాపిల్ ఫోన్ 15, సెకండ్ ప్రైజ్ శాంసంగ్ లేటెస్ట్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఒప్పో లేటెస్ట్ మొబైల్. బాగానే ఉంది. ఇక స్పెషల్ కన్సోలేషన్ ప్రైజెస్ కింద ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇస్తున్నాం అనమాట ఈసారి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇప్పటి వరకు ఎవరు ఇయ్యనటువంటి అత్యధిక పారితోషికాలు ఈసారి ఇస్తూ ఉన్నాము. అండ్ ప్రశంసాపత్రాలు ఇస్తూ ఉన్నాము అండ్ షీల్డ్స్ ఇస్తూ ఉన్నాము. 4080 ముగ్గులు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా. ఇంటి ముందు చక్కగా ముగ్గులేసి ముగ్గు పక్కన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని రాసి, 2024 అని రాసి మనకు వాట్సప్ చేశారు వాళ్ళు. సచ్ ఎ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఈసారి రావడం జరిగింది. అండ్ స్పాన్సర్స్ అందరికీ అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. ఇంకొక 2 డేస్లో ఎవరు గెలవబోతున్నారు, ఈ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి రాబోతుంది, సెకండ్ ప్రైజ్ ఎవరికి రాబోతుంది, థర్డ్ ప్రైజ్ ఎవరికి రాబోతుంది అనౌన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. అలాగే ఒక విలక్షణమైనటువంటి నటన, ఒకప్పుడు సింగిల్గా చేశాడు, హీరోగా చేశాడు, విలన్గా చేశాడు, తాతగా చేశాడు, నాన్నగారు చేశారు, ఏ పాత్ర వేసినా కూడా అందులో ఒదిగిపోవడం, పరకాయ ప్రవేశం చేయడం, అది కేవలం ఒక జగపతి బాబు గారికి చెల్లుతుందన్నమాట. సో జగపతి బాబు గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు ఎంత షార్ప్ అంటే నేను చాలా గట్టిగా ఇక్కడ కొడుతున్నా అనే విషయం కూడా తెలిసిపోతుంది మీకు. ఏదో చూసారా, ఇప్పుడు కీప్యాడ్లు పనిచేయట్లు. ఒక 4 రోజులు నేను రాకుంటే ఏది పని చేయకుంటే ఎట్లా? వచ్చేసాను కదా, బయలుదేరారా ఆఫీస్కి? బాగుంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తున్నారా అందరూ? ఫ్యాంటాస్టిక్. అండ్ మా మహిళా మామలు, మా మామీలు ఏం చేస్తున్నారు? చక్కగా, ఇది సమ్మర్ కాబట్టి వాళ్ళ హస్బెండ్కి ఏదెంత ఇష్టమో అది చక్కగా తయారు చేసేసి మంచిగా వాళ్ళ ఇంటికి రాగానే ఘుమఘుమలాడే వంటకాలన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. బాగుంది, అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నాకు పిల్లని ఇవ్వబోయే మామగారు కూడా చాలా బాగుండు, అత్తగారు కూడా బాగుండు. అందుకోసమే అత్తాపూర్లో 200 గజాలు కొనుక్కొని అక్కడే సెటిల్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇన్ని పూర్లు ఉండగా
అత్తాపూర్ ఎందుకు అంటే మామ ఉండేది అత్తాపూర్లోనే, మామ ఉండేది అత్త దగ్గరే. అట్లా అని మా అత్త దగ్గర ఉంటా అనుకునేది. ఓకే, సో ఈరోజు నేషనల్ మనీ లాస్ట్ డే అట. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడ పోగొట్టుకున్నారు? నేనైతే చాలా ఇన్వెస్ట్ చేశాను, పోగొట్టుకున్నాను, అన్ని చేతులు కలిపోయాయి. ఓకే మామా, నీ విన్నే ఇన్వెస్ట్ చేశా, మొత్తం కలిపినాయి అనుకున్నా. ఓకే, సో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారా, ఎనీథింగ్, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా పోనీ ల్యాండ్ మీద, డబ్బులు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా, సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మనం దీని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇంకా చాలా ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ సో ఇంకా బోల్డన్ని కబుర్లు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో చాలా రోజులైంది కాబట్టి నేను మధ్యలో ఒక 1 వీక్ బాంబేకి, హైదరాబాద్కి, బాంబేకి, హైదరాబాద్కి, బాంబేకి, హైదరాబాద్, ఇవన్నీ కూడా తిరగాల్సి వచ్చిందనమాట. ఎక్కువ పాటలు మీకు వినిపించాలి, ఇంకా ఎక్కువగా కొత్త కొత్త లేబుల్స్ మీకు అంటే పాటలకు సంబంధించినన్ని కూడా మీకు ఇవ్వాలని చెప్పేసి, ఇంకా రేపటి నుండి ఇంకొక 2-3 డేస్ నుండి ఒక అద్భుతమైనటువంటి పాటలు మీరు వినబోతారు, లేటెస్ట్ సాంగ్స్ మీరు వినబోతారనమాట. అండ్ అలాగే హగ్, ఇదొక బ్యూటిఫుల్ వర్డ్, బ్యూటిఫుల్ వర్డ్, ఇది కేవలం 3 అక్షరాలే కానీ ఇందులో ఎంతో ఆత్మీయత దాక్కొని ఉంది, ఎంతో ప్రేమ దాక్కొని ఉంది. అండ్ అలాగే ఈ హగ్ అనగానే ఒక రకమైనటువంటి ఇమ్మీడియట్గా మనకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అటువంటిది ఈరోజు నేషనల్ హగ్ డే. ఎవరైనా బాధతో ఉన్నారనుకో, ప్రేమగా వెళ్ళేసి ఒక చిన్న హగ్ ఇచ్చామనుకో, వాళ్ళకు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇక భార్యాభర్తల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఫిబ్రవరి 14 వస్తుంది, లవర్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క హగ్గుకి ఒక్కొక్క రకమైనటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆవశ్యకత, దాని గురించి కూడా మనం చాలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరదాగా చెప్పండి, ఎక్కడైనా డబ్బులు పోగొట్టుకున్నారా, ఎక్కడైనా చిన్న డబ్బులు అయినా పర్వాలేదు, 10 రూపాయలు అయినా పర్వాలేదు, ఎక్కడ పోగొట్టుకున్నారా, ఎలా పోగొట్టుకున్నారు, సరదాగా మామతో మాట్లాడండి. సో 9705222005కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే స్కైప్ వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అండ్ అలాగే ఫేస్బుక్ వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఉంటుందన్నమాట. అండ్ అలాగే జగపతి బాబు గారికి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది, ఏ పాట గుర్తొస్తుంది, ఏ సన్నివేశం గుర్తొస్తుంది, ఏ ఫైట్ గుర్తొస్తుంది, ఓకే, అలాంటి పాటలు మీకు ఏమన్నా ఉంటే డెఫినెట్గా నాకు చెప్పండి, ఆ పాటలు కూడా డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మీ అందరి కోసం మీ బ్యూటిఫుల్ సాంగ్ కరెక్టే అని చెప్పింది ప్రవాసాంధ్రాల గుండె చెప్పడే. సో ఈరోజు మనం ఒక ఫనీ క్వశ్చన్ ఒకటి తీసుకోబోతున్నాం. ఏమిటి అంటే, నేను అడిగాను మా బేబీని, ఫిబ్రవరి 14 వస్తుంది కదా, ఏం కావాలి నీకు అన్నాను. ఏమి అవసరం లేదు, టైం ఈ చాలు. ఆబ్వియస్లీ ఇచ్చేస్తాను. సరే 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 చెప్పవా, ఇంకేం కావాలని చెప్పేసి అడిగానమాట. ఏం లేదు, నేల మీద నెలవంక తెస్తావా నా కోసం, అదే. నేల మీది నెలవంక, నెలవంక అంటే ఆకాశంలోనే ఉంటుంది కదా, మరి నెలవంక భూమి మీద కూడా ఉంటుందా అని చెప్పేసి ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళాను. హలో సార్. హలో మహేష్ గారు, రండి సార్, చాలా రోజుల తర్వాత వచ్చారు. అంటే చాలా రోజులు అంటే ఎప్పుడు సార్? అప్పుడెప్పుడో వచ్చారు కదండి. ఏం తీసుకున్నాను సార్? నాకు అప్పుడు గుర్తులేదు. అప్పుడు ఏదో గిఫ్ట్ కావాలని వచ్చారు, మీకు నచ్చకుండా వెళ్ళిపోయారా బాబోయ్. ఓకే సార్, నాకు ఈ నేల మీది నెలవంక కావాలి సార్ అన్నాను. నేల మీది నెలవంకనా? పక్కన వాళ్ళ భార్య కూర్చుంది. ఏమే, నీకు నేల మీద నెలవంక తెలుసా అనగానే, ఏమండి నాకేం కనబడదు, నాకేం వినబడదు అంటుంది. తెలుసు కదండి మహేష్ గారు, పెళ్ళి 20 సంవత్సరాలు అయింది, ఆమె తోటి మాట్లాడడం చాలా కష్టం. వేరే షాప్కి వెళ్ళాను, కొంచెం లైట్స్ ఉండే షాప్స్కి వెళ్ళాను. మా దగ్గర ఏమేమి ఉన్నాయంటే, మా దగ్గర అన్నీ ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి, చిన్న చిన్న లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళకు అక్కడిక్కడ వేస్తారు కదండి చిన్న చిన్న లైట్స్, ఆ లైట్స్ ఉన్నాయి. ఓకే, మీ దగ్గర నేల మీద నెలవంక దొరుకుద్దా అండి అన్నాను. నేల మీద నెలవంక మహేష్ గారు, అటువంటిది అయితే ఏం లేదండి. అట్లా తిరగలేన, ఎన్ని షాపులు తిరిగాను పొద్దున్నండి. అది తీసుకుంటే చక్కగా దానికి మంచిగా గిఫ్ట్ ప్యాక్ చేసి, ఓకే, మంచిగా అలాగిస్తే ఎంత బాగుంటుంది కదా.
బట్ ఏమాడక మాట, లక్ష్మిగారు మనతో మాట్లాడక చాలా రోజులైంది. లక్ష్మిగారిని ఒక విషయంలో ఒప్పుకోవాలి, నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుందంటే ఆమెకి క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఇమీడియట్గా కాల్ చేస్తుంది. ఆన్సర్ తెలియకుంటే రెండు రోజుల వరకు చేయదు. గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఫ్రెండ్ రాధిక గారు అండ్ నాగేశ్వర గారి పెళ్లి రోజు, సో బాబా అసలుతో వారిద్దరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాక, ప్లస్ యూ బోత్ ఒకసారి విషెస్ చెప్పి వారిద్దరికి అంకితం నీకే అంకితం సాంగ్ ప్లే చేస్తారా మామ? ఓకే, ఆ పాట నాది కదా, అది పేటెంట్ నేను తీసుకున్నా కదా. అందరికి ఇష్టం కాదు అది, అంటే ఆ పేటెంట్ నేను తీసుకున్నాను కదా. ఎవరికి ఇప్పటి వరకు మేము చేసింది లేదు, అదే జీవిత ఆ పాట ఎవరికైనా వేసేద్దామా? మాట్లాడుతాను రాజశేఖర్ లాగా. అవునా? మొన్న ఎప్పుడో విన్నాను, బాగా మాట్లాడుతున్నారు. వస్తుందా అట్లనే? ఏ ఈ మధ్య ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి లక్ష్మి గారు, మిమిక్రీ కూడా అవసరము. మా ఫ్రెండ్ గురించి ఎలా అంటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ కాల్ చేశారనమాట, కాల్ చేసి మాట్లాడు మామూలుగా ఈరోజు ఏంటి స్పెషల్ ఈరోజు ఏంటి స్పెషల్ అన్నారు, నేనేమో మర్చిపోయాను. యూజువల్గా గుడ్ మార్నింగ్ బట్టి విషెస్ చెప్పేస్తాను ఎవరి వారిని ఉంటే, బట్ నేను మర్చిపోయాను అనమాట. తర్వాత అప్పుడు గుర్తుకుంటున్నా అయ్యో అని చెప్పేసి విష్ చేశాను అనమాట. మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతే తర్వాత కాల్ చేస్తాను, నేను ఎత్తలేను అందుకే కాల్ చేశాను. ఓకే, ఫెంటాస్టిక్. సో అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి మనకి. యా, రాధిక అండ్ నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు తానాలో వాయిస్ ఓవర్ ఇచ్చారు ఆయనకి సన్మానం జరిపినప్పుడు. అవునా, నాగేశ్వరరావు గారు కదా వాళ్ళు? ఓకే, ఏమన్నారు మన ఏవి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారట్నా? యా, చాలా చాలా బాగుంది అన్నారు. అవునా, మీరు చెప్పొద్దా మరి మా మామనే అని చెప్పాను మామ. అసలు తెలుసా మీకు ఇంకో విషయం, తానే నాకు మీ షో చెప్పారు వినమని, లేకపోతే నేను వినేదాని కాదు మీ షో. అరే క్యా బాత్, స్టోరీలో ఉన్నప్పుడు తానే మార్నింగ్ మామ మహేష్ అని ఉన్నారు, ఆయన షో వస్తుంది వినండి మీరు బాగా లైక్ చేస్తారు అని చెప్పారు. నేను మార్నింగ్ పెట్టేదాన్ని కాదు ఇదివరకు స్టార్టింగ్ లో. ఓకే, తర్వాత మీ షో వినడం మొదలు పెట్టా, తర్వాత మొత్తం అంతా స్కెడ్యూల్ మారిపోయింది. స్కెడ్యూల్ మారిపోయింది అన్న, చూసారా, నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వరల్డ్ ఇస్ సో స్మాల్ అంటారు కదా, అలా ఆయన నా షో రికమెండ్ చేయడం అండ్ తానా మహాసభల్లో. నాగేశ్వర గారు కాదు, రాధిక గారు. రాధిక గారా? ఓకే, ఇది క్లారిటీ ఇవ్వాలి మీరు. అంత చెప్పిన తర్వాత చెప్తారు ఇది. సో రాధిక గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఓకే, మీరు ఎప్పుడు మామా షో వింటూనే ఉండాలి అండ్ ఇలాంటి మళ్ళీ మళ్ళీ మంచి మంచి రోజులు రావాలని హృదయపూర్వకంగా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాధిక అండ్ నాగేశ్వర గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ లక్ష్మి గారి తరపు నుండి, వాళ్ళ ఫ్యామిలీ తరపు నుండి అండ్ వాళ్ళ మనవరాల తరపు నుండి. ప్రత్యేకంగా మనవరాల పేరు ఏం పేరు పెట్టారన్నారు? అన్విని. హన్విని తరపు నుండి కూడా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాధిక గారు అండ్ నాగేశ్వరరావు. హన్విని అన్ని విని సైలెంట్ మీరు పాట వేసే ముందు ఏంటి ఏదో ఒకటి మాట్లాడతారు కదా, అందుకోండి మందార మాల అంటూ ఏదో మకరంద మాల సంథింగ్ ఏదో అంటారు మొత్తానికి ఒకటి అలా అంటూ ప్లే చేస్తారు కదా, డెడికేట్ చేస్తారు, అలా చేయరా వాళ్ళిద్దరికి స్పెషల్ గా? అవునా, ఓకే. రాధిక అండ్ నాగేశ్వరరావు గారు ఇప్పుడు కాదు తర్వాత ప్లే చేసే ముందు పాట ప్లే చేసే ముందు నేను కొంచెం ఈ డయాబెటీస్ టెస్ట్ ఒకటి చేసి ఈ డయాబెటీస్ టెస్ట్ అదే డయాబెటీస్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి.
ఈ మధ్య మరీ తొందర అయిపోతుంది నాకు. తొందర ఎక్కువైపోతుంది, ఇప్పుడే చెప్పిద్దామని చెప్పిస్తున్నా. ష్యూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు, వండర్ఫుల్ వండర్ఫుల్, హ్యావ్ ఎ నైస్ డే టు యూ. వెల్ మామస్ అండ్ మోమేజ్, ఇంకా బోల్డ్ అని కబుర్లు మనం చెప్పుకుందాం. అందంగా రెడీ కావచ్చుగా, ఎన్ని రోజులైంది మీరు అలా అందంగా రెడీ కాక, అలా చాలా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయి, అంటే ఒక్కరోజు కాదు నే అన్నది, రోజు అలా రెడీ అయిపోతే. అండ్ అలాగే జనరల్గా జెంట్స్ అందంలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు, అయినా కూడా ఆయనను కూడా మంచి డ్రెస్ సెలెక్షన్స్ అవి వేసి, మీరు ఈ డ్రెస్లో చాలా బాగుంటారు, ఇందులో చాలా బాగుంటారు, ఈ లుక్స్ వెరీ డిగ్నిఫైడ్ ఇన్ ద డ్రెస్, ఏమండి మీరు ఈ షూస్ కాకుండా ఆ షూ వేసుకోండి, ఈ చెప్పులు బానేయండి, ఈ కోట్ తెచ్చుకోండి, బ్లెజర్ వేసుకోండి బాగుంటుంది, బ్లెజర్ మీద ఈ షర్ట్ వేసేసుకోండి బాగుంటుంది అని మీ ఆయనని అనక ఎన్ని రోజులైంది, మీరు మీ ఆవిడని ప్రతిరోజు అందంగా తయారు కమ్మని చెప్పేసి అనక మీరు ఎన్ని రోజులైంది. మీరు అందంగా ఉంటే పిల్లలు చాలా ధనవంతులు అవుతారట, తెలుసా? రీసెంట్గా సర్వే వచ్చింది ఒకటి, తల్లిదండ్రుల పెంపకానికి అనుగుణంగా పిల్లలు పెరుగుతుంటారని చెప్తుంటారు. అయితే నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానమిక్ రీసెర్చ్ ప్రకారం పిల్లల భవిష్యత్తు సంపాదన తమ తల్లిదండ్రుల అందంపై ఆధారపడి ఉంటుందట. తరతరాలుగా కుటుంబాల్లోని శారీరక ఆకర్షణ ఆర్థిక విజయంపై ప్రభావం చూపుతోందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ అధ్యయనం సామాజిక ఆర్థిక ఫలితాలను రూపొందించడంలో అందం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ప్రతిరోజు మీరు చాలా అందంగా, మీ ఆయన మీరు చాలా అందంగా ఉంటే పిల్లలు, పిల్లల మీద ఎఫెక్ట్ చూపుతుందట అది, పిల్లలు బాగా ధనవంతులు అవుతారట. పిల్లలు డెఫినెట్గా మమ్మీ డ్రెస్ వేసుకుంటుంది, మమ్మీ ఎక్సర్సైజ్ చేస్తుంది, మమ్మీ ఇలా ఉంటుంది, మమ్మీ ఎలా ఉంటుంది, నాన్నగారు ఇలా ఉంటారు, డెఫినెట్గా ఇంపాక్ట్ పడిపోతుంది. అండ్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకారం పిల్లల భవిష్యత్తు సంపాదన తమ తల్లిదండ్రుల అందంపై ఆధారపడి ఉంటుంది. ఓ చినిగిపోయిన బనీని వేసుకొని లుంగి కట్టుకొని కూర్చుని ఉండను అనుకోవాలి నాన్నగారు, ఏహే ఏంది లొలి ఊకి, ఎరా ఉద్యోగం అని వెళ్ళావుగా, ఉద్యోగం వచ్చిందా? ఏ ఉద్యోగం లేదు, ఏం లేదు నానా. ఏంటున్నానా, ఇన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళగానే ఏదో ఒకటి అంటారు, వచ్చేస్తున్నాను. కాదురా, మన మధ్యతరగతి కుటుంబం ఎంతో కొంత శాలరీ తీసుకొని ఏదో ఒక చిన్న జాబ్ చూసుకోవచ్చు కదరా. కరెక్టే నానా నువ్వు చెప్పేది, కానీ ఏంటో నానా నాకేం అర్థమయ్యదు లేదు. మార్నింగ్ పోయేటప్పుడే అమ్మ మంచిగా రెడీ కాకుండా, నాన్నగారు మంచిగా రెడీ కాకుండా, ఎవరా ఉద్యోగానికి వెళ్తున్నావా, అప్లై చేసావా, చేశాను నానా. సరే ఈసారన్నా ఇది ట్రై చేయి, నేను బయటకు వెళ్ళి కూరగాయలు ఏవో తీసుకొస్తాను, వచ్చేటప్పుడు ఆ సైకిలు వాడి దగ్గర ఇచ్చేసాను, అక్బర్ బాయ్ దగ్గర ఇచ్చాను సైకిలు, చైన్ పోయింది మన సైకిల్ తీసుకొని రా వచ్చేటప్పుడు. నానా సరే ఓకే మధ్యతరది, కానీ వాళ్ళు ఏమంటారంటే అందంగా ఉండాలి అంటారు, ఉన్న వాటితోటే అందంగా ఉండాలి అని అంటారు. పిల్లోడు మంచిగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేకుంటే ఇంకేదో వెళ్ళేటప్పుడు మమ్మీ మంచిగా రెడీ అయిపోయి ఎదురుగా వచ్చిందనుకో, సూపర్. నాన్నగారు కూడా మంచిగా రెడీ అయ్యి డెఫినెట్గా యూ కెన్ గెట్ ఇట్ నానా, నో ప్రాబ్లం. నీకు కాకుండా ఇంకెవరికి వస్తుందిరా, అరే నువ్వెవరు రా అసలు అని ఆశీర్వదించారనుకోండి, పిల్లలకు డెఫినెట్గా వస్తుందని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి, నేను చెప్పట్లేదు. సో మీ పిల్లల ముందు మీరు ఎప్పుడూ అందంగా ఉండడానికే ప్రయత్నించండి. అండ్ ఆబ్వియస్లీ మీరు అందంగా ఉంటారు, నో డౌట్ ఇట్ ఆల్. అది నైటి మీద ఉన్నా, శారీ మీద ఉన్నా, డ్రెస్ మీద ఉన్నా, ఏదన్నా, బట్ ఇంకా కొంచెం మెరుగులు దిద్దారనుకోండి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకు బోల్డ్ డబ్బులు వస్తాయన్నమాట. మన మాకు తెలిసిన వాళ్ళ పిల్లోడు, వాడిది డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం ఏదో వచ్చిందనమాట, ఇక సంతోషం వాళ్ళకు, వాళ్ళ తల్లిదండ్రులకి, అమ్మయ్య నా కొడుకు వెళ్ళాడు ఉద్యోగం సంపాదించాడు, డెఫినెట్గా వాడికి డబ్బులు వస్తాయి, రాగానే వాళ్ళ నాన్నగారు, అంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మధ్యతరగతి లో మధ్యతరగతి కుటుంబం మనదంతా, అరే ఎంతరా శాలరీ, నానా 15,000 అన్నారు నానా. 15,000 గ్రేట్ రా, నీకు తెలుసా నేను చిన్నప్పుడు జస్ట్ 5,000 చేసేవాన్రా ఉద్యోగం, నీ ఏజ్లో ఉన్నప్పుడు. అప్పటికిప్పటికి రోజులు మారిపోయినాయి కదా నానా. రోజులు మారిపోయాయి, సరే ఒక పని చేయి, ఈ 15,000లో డెఫినెట్గా
ఓ 1500 కట్ చేస్తాడా ఈ ఈఎస్ఐ అదే అంటాడు. తర్వాత మిగతా డబ్బులు ఉన్నాయి కదా అందులో ఉంచాలి. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారనే విషయం నీకు తెలుసు కదరా, నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. అంటే మీ అత్త వెళ్ళి ఓ 500 రూపాయలు ఇచ్చి, అత్త నా ఫస్ట్ శాలరీ ఇది అని ఇచ్చే. సరేనా, అలాగే చిన్నత్త కూడా ఉంది కదరా, చిన్నత్త దగ్గర కూడా వెళ్ళి ఓ 500 ఇవ్వు. సరేనా, అలాగే అమ్మ సరేనా మొత్తం తీసుకొచ్చి అమ్మకే ఇమ్మంటావు కదా. అట్లా కాదరా, అమ్మకు కూడా ఎన్నో కొన్నాయి కదరా, ఫస్ట్ శాలరీ కదరా. చిన్నప్పటి నుంచి నీకు స్నానం చేయించి, నీకు బట్టలు వేసి, నిన్ను స్కూల్కి తీసుకెళ్ళి, మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ ఇచ్చి, మళ్ళీ తీసుకొచ్చి, నేను ఆటోలో తిప్పేసి, నేను ఇంత కష్టపడి నేను చదివిచ్చేసి, నా కొడుకు ఈరోజు 15,000 రూపాయల ఉద్యోగం సంపాదించేసి, అమ్మా 15,000 వచ్చాయమ్మా అన్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఆనందం, ఆ సంతోషం గొప్పగా ఉంటుందిరా. నీకు తెలీదురా ఇవన్నీ. సరేనా సరేనా, వీడు 15 రోజులు వీడిని ఆవేశం. ఏమైందిరా? ఏదో నాన్న ఆఫీస్లో అది బీపీఓ అన్నారు. ఆ బీపీఓ ఎందుకు నాకు బీపీ వస్తుంది. ఈ ఫోన్లు మాట్లాడి చెవును వస్తుందిరా. అవునా, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, మా అబ్బాయి బీపీఓలో జాయిన్ అయ్యాడండి, కొత్త ఉద్యోగం. 24 గంటలు ఫోన్లో మాట్లాడాలి కదండి. వాడికి ఫోన్ నొప్పిగా ఉందటండి, చెవు నొప్పిగా ఉందటండి. బాబు నువ్వు ఇట్లనే మాట్లాడుతున్నావు అనుకో, కొద్ది రోజుల తర్వాత అసలు నీ చెవి ఇంకా పనిచేయదు, రెస్ట్ తీసుకో 5 రోజులు అని. అప్పటికే వాడు 3 రోజులు తీసుకున్నాడు. డాక్టర్ గారు 5 రోజులు చెప్పారు, 8 రోజులు సెకండ్ మంత్. మధ్యలో వీడికి చతగాక మళ్ళీ 7-8 రోజులు పోలేదు. వాడన్నాడట, ఈ డబ్బులు ఆ డబ్బులు వచ్చే నెల తీసుకో. వీళ్ళ నాన్నగారు కాల్ చేసి, అక్క ఏంట్రా, అదే చిన్నోడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడే, వానికి 15,000 వచ్చినాయి. అవును, వాడు 3 నెలలు అయింది ఉద్యోగంలో జాయిన్ అయ్యి, మరి వాడు ఏదో ప్రేమగా వచ్చిస్తాడన్నావు ఇంకా రాలేదు ఏంద్రా అంటే, ఏం లేదే ఇవన్నీ మధ్యతరగతి కష్టాలు ఇవన్నీ. బట్ డెఫినెట్గా అటువంటి పిల్లలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కష్టపడాలి, జాబ్ కొట్టేయాలి. ఎన్ని జాబులు చేంజ్ అయితే అంత మంచిది. నేను నన్ను చూడండి, ఎన్ని జాబులు చేంజ్ చేశాను. ఫస్ట్ నేను ఒక మెడికల్ షాప్లో పనిచేశాను తెలుసా, అండ్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్. చాలా సిగ్గేసింది నాకు. ఎక్కడో తెలుసా అది? వారసిగూడ. ఫస్ట్ జాబు, ఇంటి దగ్గర నుండి డబ్బులు వస్తలేవు, ఎట్లా ఏంది అని మెల్లగా మెడికల్ షాప్లోకి వెళ్ళేసి నేనే ఇనిషియేట్ తీసుకున్నాను. అన్నా మెడికల్ షాప్లో జాబ్ ఉందా ఏమన్నా? ఉంది, ఏం చేస్తావు? నీకు వచ్చా? లేదన్నా, నేర్చుకుంటా. ఓకే, నేర్చుకుంటావా? ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నా. అవునా, ఏ కాలేజ్? హెచ్ఆర్డి అన్నా, నారాయణగూడ. కేశవ మెమోరియల్ క్యాంపస్. ఓ, కేశవ మెమోరియల్ క్యాంపసా? ఓకే, మరి ఏ టైంలో వస్తావు? కాలేజ్ 3 వరకు అయిపోద్ది అన్నా, ఒక్కొక్కసారి 2 వరకే అయిపోద్ది. నేను 4 to 9, 12 వరకు, 11 వరకు అట్లా ఉంటాను అన్న, 10 వరకు ఉంటాను కావాలంటే. ఓకే, ఎంత ఇవ్వమంటావు? మీ ఇష్టం అన్నా, నాకు కాలేజ్ ఖర్చులకి, రూమ్ రెంట్కి, చిన్న చిన్న వాడికి ఇస్తే చాలన్నా, నాకు ఏమొద్దన్నా అంగనే. సరే, నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఓ క్లాత్ ఇచ్చేసి అద్దాలు తోడుమన్నాను అన్న ఆయన. సరే, అద్దాలే కదా, కళ్ళు మూడ్చుకొని చూసేత్త అయిపోద్ది. నీట్గా తుడిచాను, ఫస్ట్ ఇంప్రెషన్ కదా. అద్దాలు జనరల్గానే అద్దాలు తలుక్కున మెరిసిపోతూ ఉంటాయి, నేను తుడిస్తే మామూలుగా ఉండదు. నేను కడిగిందే మళ్ళీ కడిగే అలవాటు నాకు. అద్దాలన్నీ తుడిచిన తర్వాత, అరే మస్తు తుడిచినావు రా భయ్య, అద్దాలు అలా అలా అలా. ట్రస్ట్ మీ, 10 డేస్లో మెడికల్ షాప్ వచ్చేసింది. 10 డేస్లో ఎంత పెద్ద ప్రిస్క్రిప్షన్, ఏ కార్డియాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ అయినా కూడా జస్ట్ కనుచూపుల్లో తెలిసిపోయేది ఆ డ్రగ్ ఎక్కడుంది ఏంటి అని. 10 డేస్లో నేర్చుకోవడం, నాకంటే కూడా అందులో 15 సంవత్సరాల నుంచి ఒక ఆయన పనిచేస్తున్నాడు, వాడి పేరు రాము, నాకు ఇంకా గుర్తుంది. రాముగాడికి చాలా కోపం, నేనుండగా వీణి తీసుకున్నారు ఎందుకు అని. వాడు నాతోటి చేయరాని పనులని చేయించాడు,
ఊకే షాప్ అవడం అనేది ఉండాలి. నో ప్రాబ్లం, మనదే కదా షాపు, ఊడిస్తే తప్పేంది అని సరే అని నేర్చుకున్నాను. కొద్ది రోజుల తర్వాత రాముగారు దొంగతనం చేసి దొరికిపోయాడు. నాకు కూడా తెలియదు, వాళ్ళే దొరకబట్టేశారు. రాముకు చెక్ పడిపోయింది. నేను అన్నాను, 15 సంవత్సరాల నుంచి ఈ షాప్లో ఉంటున్నావు కదా, ఎందుకు పోయి అంత నమ్మకాన్ని ఎందుకు పోగొట్టుకున్నావు నువ్వు అన్న దగ్గర? అన్న ఏది కావాలంటే అప్పుడు మొన్న నాకు అన్న ఒక 500 రెంట్ కట్టుకుంటా అంటే డబ్బులు ఇచ్చాడు. అడిగి తీసుకుంటే తప్పేంది, అట్లా అట్లా ఎందుకు చేసావు? అప్పుడే సీసీ కెమెరాలు వచ్చాయి అంటే అదే పొరపాటు అయిపోయింది భయ్, అసలు ఎప్పుడు చేయలేదు భయ్, ఫస్ట్ టైము. ఏమో భయ్, అన్నతో మాట్లాడుకోను, నేను చిన్నోని నాకేం తెలియదు అని చెప్పేసి అన్న అన్నమాట. అలా 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 డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్. ఆఫ్టర్ దట్ ఐ జాయిన్ ఇన్ డాక్టర్ రెడ్డీస్. అప్పుడు మా మేనేజర్తో అదే షాప్లోకి వెళ్ళాను సార్. మా మేనేజర్కి చెప్పాను, సార్ నేను ఈ షాప్లో పనిచేశాను ఒకప్పుడు, ఆ షాప్లోకి వెళ్దాం రండి అని. నేను ఆ టై బ్యాగ్ అది ఇది వేసుకొని పోయిన తర్వాత ఆ సీనన్న షాక్, అరే మహేష్ నువ్వారా, ఎప్పుడు చేయలేనివరా, అసలు నువ్వు 2 ఇయర్స్ నుండి అసలు కాంటాక్ట్లోనే లేవురా, నువ్వు రామోజీ ఫిల్మ్స్లో జాబ్లో చేయనక్క నుండి ఇది ఎప్పుడు చేయలేను అని ఫీల్ వెరీ హ్యాపీ అన్న. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సమ్టైమ్స్ ఇలానే జరుగుతాయి. ఉద్యోగం ప్రయత్నిస్తాం రాదు, ప్రయత్నిస్తాం రాదు, ప్రయత్నిస్తాం రాదు, ప్రయత్నిస్తాం రాదు. వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉండాలి, వచ్చిన తర్వాత దాన్ని కాపాడుతూ ఉండాలన్నమాట. తెలుసా, సమంత అంత గొప్ప యాక్టర్ అయినా కూడా ఆమె ఎటువంటి సినిమాలు లేక ఆల్మోస్ట్ 1 సంవత్సరం ఖాళీగా ఉందామె. ఏ డైరెక్టర్ నుండి ఫోన్ రాదు, ప్రొడ్యూసర్ నుండి కాల్ రాదు, అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళ నుంచి కాల్ రాదు. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి, ఫ్రస్ట్రేషన్, ముందే ఆమెకి ఏదో చిన్న ఇబ్బంది ఏదో ఉన్నట్టుంది. ఇవన్నీ ఎంత మానసిక క్షోభకు గురిచేస్తాయి. తాను సినిమాలు లేకుండా సంవత్సరం పాటు నిరుద్యోగిగా ఉన్నానంటూ ఓ పాడ్కాస్ట్లో స్టార్ హీరోయిన్ సమంత తెలిపారు. ప్రస్తుతం నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, త్వరలో సినిమా షూటింగ్స్లో పాల్గొంటా, అందరూ నా సినిమాల గురించి అడుగుతున్నారు, వారందరినీ మళ్ళీ సెట్స్లో అడుగుపెట్టబోతున్నామని చెప్పారు. కాగా శాకుంతలం, ఖుషి సినిమాల తర్వాత శామ్ మరో చిత్రంలోనూ మళ్ళీ ఏ చిత్రంలోనూ మనకు కనిపించలేదు అని చెప్పేసి అంటున్నారు. సో శాకుంతలం సినిమా బాగానే ఆడింది అండ్ ఖుషి మూవీ కూడా బాగానే ఆడింది. శాకుంతలం అనగానే మనతో మాట్లాడడానికి శాకుంతల గారు వచ్చారు. హలో శాకుంతల గారు. హలో అండి సార్. నమస్తే. నమస్తే, మంచిగుండ్రా? నేను నార్మల్గా వచ్చాను. నేనేమన్నా మరి శాకుంతలం అంటున్నారు కదా. శాకుంతలం సినిమా మూవీ వచ్చింది సమంత. అవునవును, నేను జస్ట్ ఇలా ఆన్ చేశాను. అవునా, థ్యాంక్ యూ. కరెక్ట్గా ప్రాస మీరు నేను రావడం ఆ టాపిక్ అలా కలిసిపోయింది. అదే అదే అంతే, ఒక్కొక్కసారి అంతే కదా, అవన్నీ అట్లా జరుగుతుంటాయి. అవండి జరుగుతుంటాయి. ఓకే, మరి స్కూల్కి వెళ్ళొచ్చారమ్మా? వెళ్ళొచ్చానండి. సంతోషం. హాలిడేస్ ఎప్పుడు వస్తున్నాయి పిల్లలకి? హాలిడేస్ ఇంకా హాఫ్ డే స్కూల్ ఉంటుంది కదా. అవునండి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి హాఫ్ డే స్కూల్లో ఉన్నటువంటి మజా ఇంకా ఎక్కడ కూడా ఉండదండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి స్కూల్కి, 7:30, 7:45 ఫస్ట్ పీరియడ్ స్టార్టింగ్. ఒక నిమిషం లైన్లో ఉండండి మీరు. ఉన్నాను. ఏం చెవులో మీవి, నేను ఏం చేస్తున్నానో మొత్తం అర్థమైపోద్ది మీకు. ఇంత ఇంత పామ్ షోలు ఉన్నాయి ఏంటండి మీ మన దగ్గర? చాలా బాగా అరుస్తూ ఉంది, దీన్ని ఎవరు తిట్టారో ఏందో ఈ వైర్ని అర్థం కావట్లేదు. ఈ వైర్ తెలియకుండా ఇంకో వైర్ ఏదో తప్పు చేసి ఉంటుంది. ఈ వైర్ ఇప్పుడు 2 వైర్లు ఉన్నాయండి, కొంచెం నల్లగా ఉన్నది మగ వైర్ అనుకుంటా, దాని పక్కనే ఎర్ర వైర్ ఉంది, డెఫినెట్గా అది అమ్మాయిదే. ఈ 2 వైర్లను మరి ఈ ఆడవైర్లో నుంచి లేగో ఆ సౌండ్ వస్తూ ఉంది, గీవన్ సౌండ్ వస్తూ ఉంది, వస్తుంది వినిపిస్తుంది. ఈ 2 మధ్య నుంచి కరెంటు పోతుంది, కరెంట్ అఫైర్ అనుకుంటాను. అంతే అంతే.
కరెంట్ అఫేరు, ఫిబ్రవరి 14 గురించి ఏదో గొడవలు పడుతున్నాయి రెండు వైర్లు. ఓకే, మరేంటి ఈరోజు? జగపతి బాబు అనగానే మీకు ఏటి గుర్తొస్తుంది చెప్పండి? జగపతి బాబు బాగుంటాయి, అతని పిక్చర్స్. ఓకే, బాగుంటాయి, నేను కూడా ఒప్పుకుంటాను. తల్ల రవీందర్ మామా, గుడ్ 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 మార్నింగ్ మామా, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ నలిని గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ లిజనింగ్. నిన్న ఘంటసాల గారు వర్ధంతి కదా, అదే అదే, ఈ లండన్ స్టేషన్ లో రోజంతా నైట్ అంతా ఘంటసాల గారి పాటలు, ఎంత ఐఎమ్ సో హ్యాపీ. ఘంటసాల గారిది బలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, అలాగే ఘనశాల గారిది ఒక చిన్న పాట జస్ట్ గుర్తు చేసి నేను డబ్బు కులోకం దాసోహం సినిమాలో జస్ట్ అలా. సరే, డబ్బుకు లోహం డబ్బుకు లోకం దాసోహం. ఈ రోజు టాపిక్ ఏంటంటే మీరు ఎక్కడైనా డబ్బులు పోగొట్టుకున్నారండి? లేదండి. అంటే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయడం కానీ లేకుంటే ఎవరికన్నా ఇచ్చి కానీ అట్లా ఏమైనా చేశారా? లేదు, మన ఇప్పుడు ప్రస్తుత ప్రపంచం అలా ఉంది కదా, డబ్బుకు లోకం దాసోహం, మన ప్రపంచం ఎలా ఉంది. అంటే వేరే వాళ్ళ దగ్గరే మీరు తీసుకున్నారు, వాళ్ళు పోగొట్టుకున్నారు మీకు ఇచ్చి, అంతేనా? నేను తీసుకోనండి. ఓకే, రెడీ అండి, పాట పాడండి. నా సాలరీ నాకు సరిపోద్ది. వెరీ గుడ్. ఎక్కడికో తమర్ ఎక్కడికో చెప్పనా, నువ్వు నేను నడిచేది ఒకే బాట, ఒకే బాట, అవునా? నువ్వు నేను పలికేది ఒకే మాట, ఒకే మాట, ఆ బాట ఏనాడు తిరుగులేనిది, ఆ మాట ఏనాడు తీరిపోనిది, ఆ బాట ఏనాడు తిరుగులేనిది, ఆ మాట ఏనాడు తీరిపోనిది, నువ్వు నేను నడిచేది ఒకే బాట, ఒకే బాట. ఫెంటాస్టిక్. చిరుగా ఇక్కడ చూడండి మీనింగ్ ఎంత బాగుంటుందో. చిరుగాలిలో ఏవో నాదాలు ఉన్నాయి, అవి మురళిలో చేరితేనే రాగాలు అవుతాయి, వాన చినుకుల్లో కనరాని తలుకులు ఉన్నాయి, అవి ముత్యపు చిప్పల్లో పడితేనే ముత్యాలు అవుతాయి, మంచి ఆశయాలుంటే మానవులందరూ మచ్చలేని వెలుగునే చేరుకొందురు. అది అదన్నమాట. సూపర్ అండి, బాగుంది, మంచి పాట వినిపించారు. మీరు ఏం తిన్నారు ఈరోజు మార్నింగ్? ఏం తిన్నాను, చిక్కుడుకాయ బంగాళదుంప కూర. చిక్కుడుకాయ బంగా మీరు రోజు ఇలానే తినండి, మంచిగా ఉంది ఈరోజు మీ వాయిస్. పప్పు గోంగూర. ఏమండి ఇన్ని తినేసారా మీరు? లంచ్ అదే బాక్స్కి. ఓకే, చిక్కుడుకాయ తినండి రోజు, బాగుంది ఈరోజు వాయిస్ మీది. సరేనా, థ్యాంక్ యూ అండి. యా, సో వెల్ మామాస్ అండ్ మామీస్, ఎక్కడైనా సరదాగా డబ్బులు పోగొట్టుకున్నారా లేకపోతే సీరియస్గానే డబ్బులు పోగొట్టుకున్నారా ఏంటి అది కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కోర్టులు, మన దగ్గర కోర్టులు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా కష్టం, కానీ విడాకుల కేసు కోర్టులో పెండింగ్ ఉండగా రెండో పెళ్లి చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏంటి సార్, మళ్ళీ చెప్పండి.
విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉండగా రెండో పెళ్లి చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. గ్రేట్ థింగ్. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఒక తెలివైన వ్యక్తి నిర్ణయం తీసుకునే ముందు ఇదిగో ఇలా కళ్ళు మూసుకుంటాడు, దీర్ఘంగా ఆలోచిస్తాడు, మనసు చెప్పింది వింటాడు, బుర్ర ఉపయోగిస్తాడు, చివరకు భార్య చెప్పింది చేస్తాడు. ఎస్, అలా కన్నుగొట్టి పిలిచినందుకే మామ వచ్చేసాడు. మళ్ళీ తెల్లారుందో ఈ మామ అనే కార్యక్రమంలో నేను రాగానే మనతో మాట్లాడడానికి ప్రసాద్ రెడీగా ఉన్నట్టున్నారు. హాయ్ ప్రసాద్. అదే జోష్, అదే సంతోషం, అదే సౌరంభం మామా. చెప్పండి మామా, లేట్ అయిపోయింది మామా మీతో మాట్లాడడానికి ఈరోజు. అవునా? షాప్ లో బిజీ అయిపోవడం లేట్ అయిపోయింది, ఫ్రీ అయింది, హ్యాపీ మాట్లాడతాను. షాప్ మంచిగా నడుస్తుందా మామా? పర్లేదు మామా, దేవుడు హ్యాపీగా వెళ్తుంది, హ్యాపీగా ఉంటది. ఇప్పుడు మనకి చాలు. ఏమేమి రేట్లు పెరిగినాయి ఈ మధ్య? చింతపండు ఎట్లుంది పావు కిలో? పావు కిలో చింతపండు 28 రూపీసా. కందిపప్పు మామా? కందిపప్పు 35 పావు కిలోనా? కేజీ 1 పాట్ అమ్ముతాను. అవునా? షుగర్ ఎంతుంది? షుగర్ 50-48 అయితే 48 లేకపోతే 50 రూపీసే. ఓకే, అంటే 48కి 50కి తేడా ఏంటి మామా? అంటే పొద్దున్నీ 2 రూపాయలకి మామ అడుగుతారు మామా, కంపల్సరీ అమ్మ 2 రూపాయలు ఎక్కువే అంటారు, సరే తీసుకోండి ఇచ్చేస్తాను మామా. అంతే, కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. ఓకే, మీ షాప్ లో ఎలకలు ఉన్నాయా? ఎలకలు లేవు, బయట అడ్డు పెడతాను. ఓకే, రైట్. అడ్డు పెట్టుకుంటున్నాను, లేకపోతే భయం వస్తుంది, వచ్చిందంటే భయం, ఆయిల్ ప్యాకెట్లు అవన్నీ టప్ టప్ ఆడి. ఇప్పుడు మీ మీ ఫ్రెండ్ ఎవరన్నా తప్పిపోయి ఒక 22 సంవత్సరాల తర్వాత వస్తే ఏం చేస్తావు మామా? ఆల్రెడీ మా తాలూకా తెప్పారు కానీ ఇప్పటికి రాలేదు మామా, 15 సంవత్సరాలు అవుతుంది. తెప్పారు ఎవరు? మా యొక్క తెప్పారు కానీ రాలేదు. ఎవరు ఆయన? అంటే మా నాన్న చెల్లి కొడుకును కోడలు తెప్పారు, ఇప్పటికి రాలేదు వాళ్ళు అస్సలు, 15 సంవత్సరాలు అవుతుంది. తెలుపుతారు మీ నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు, చెల్లి కొడుకును వాళ్ళ కోడలు, వాళ్ళ ఆవిడ కొడుకు కోళ్ళు, అంటే మా చెల్లి, మా నాన్న చెల్లి కొడుకు, కొడుకు పిల్లం. అంటే వాళ్ళిద్దరు ఏమవుతారు? ఎవరికి అంటే వాళ్ళిద్దరు ఏమవుతారు? భార్య భర్తల వాళ్ళు? భార్య భర్తలు సార్. ప్రశాంతం మామా, వాళ్ళిద్దరు తెచ్చారు, ఇప్పటికి రాలేదు మామా, 15 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఒగ్గిస్తారు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ చెల్లెలు అందరూ ఒగ్గిసి మనమే పట్టించుకోలేదు. అయితే ఏమైందట అంటే మామా, ఉత్తరప్రదేశ్లో 22 ఏళ్ల క్రితం తప్పిపోయినటువంటి వ్యక్తి సాధువుగా మారి కుటుంబాన్ని కలిశాడనే ఒక వార్త వైరల్ అయింది మామా. అయితే ఫస్ట్ ఈ కరౌలీలోని ఓ కుటుంబంలో బాలుడు తప్పిపోయాడనే విషయం తెలుసుకున్నటువంటి ఒక అతను అరుణ్గా ఆ కుటుంబంలోకి వెళ్ళాడు మామా. ఓ మఠానికి 11 లక్షలు, 3,000 మంది సాధువులకు ఆహారం దుస్తులు ఇవ్వాలని డబ్బులు అడిగాడట. అడగంగానే అనుమానం వచ్చినటువంటి వ్యక్తి అని విచారిస్తే అతడు ఫేక్ అని తేలిందట మామా. సో అట్లా మన ఇంట్లో ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు, నేనేనండి తప్పిపోయింది, ఆ 22 సంవత్సరాల క్రితం తప్పిపోయినటువంటి వ్యక్తిని నేనే, ఇప్పుడు నాకు ఏది గుర్తొస్తలేదు ఏంది అన్నప్పుడు, ఆ 22 సంవత్సరాల తర్వాత వస్తే ఆ పిల్లోని ఎంత బాగా చూసుకుంటారు ఏంటి అసలు. సో అట్లా ఫేక్ కూడా, ఇప్పుడు అతడు సినిమాలో అదే కదా పార్దు ఉంటుంది కదా, అదే అన్నమాట. హలో, మీదేదో డిస్టర్బెన్స్ వస్తుంది మామా. ఓకే, అనేది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది అనమాట. సో మొత్తానికైతే విచారించి అంటే మఠానికి సంబంధించిన మఠానికి వెళ్ళిపోయాను, 11 లక్షలు కావాలి, 3,000 మందికి సాధువులకు భోజనం పెట్టాలి అని అన్నప్పుడు ఫస్ట్ వన్ ఇంటికి రానిచ్చారు వీళ్ళు, కూర్చుండబెట్టారు, మంచిగా 4 రోజులు ఇంట్లో ఉంచుకున్నారు. ఇంకా నయోవాడికి మరుదలు ఎవరు లేదు. సో మొత్తానికైతే అది జరిగిందనమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ నేను షేర్ చేసుకోవాలి. అక్షరాల 59,000 59 ఏంటనుకుంటున్నారు ఇది? 59,000 మంది ఈరోజు, సరే ఓ 60,000 మంది అనుకోండి, 60,000 మంది
అంటే ఒక 240 మంది, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఈరోజు, ఎంత నిన్నెంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పుకొని, యా 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 అట్లీస్ట్ ఐ గాట్ ఇట్ అని చెప్పేసి చెప్పుకొని ఎంత సంతోషపడుతున్నారు. ఇదంతా నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, 59,000 మంది భారతీయులకి అమెరికా పౌరసత్వం లభించింది. ఆ దేశ పౌరసత్వం వలస సేవల సంస్థ తెలిపిందనమాట. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 8.7 లక్షల మంది విదేశీయులకు అమెరికా పౌరసత్వం దక్కగా, వారిలో మెక్సికన్లు 1.1 లక్షల మంది అగ్రస్థానంలో ఉన్నారు. వాళ్ళు భారతీయులు 2వ స్థానంలో ఉన్నారని చెప్పేసి వెల్లడించారు. ఇక 44,800 మంది ఫిలిప్పీన్స్ జాతీయులు, అలాగే 35,200 మంది డొమినికన్ రిపబ్లిక్ చెందినవారు కొత్తగా యుఎస్ పౌరులు అయ్యారని చెప్పేసి తెలిసిందనమాట. మొత్తానికి కంగ్రాచులేషన్స్ మీకేండ్ సార్, మీరు ఎప్పుడో అయిపోయారు, అసలు సూపర్ సార్, రియల్లీ గుడ్ న్యూస్. ఓకే, అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ పెడుతున్నారు బజరంగ్ దళ్ వాళ్ళు. 14th ఫిబ్రవరి రోజు ఎవరు ఎక్కడ పార్క్లో కనబడితే మంచిగా భజంత్రీలు అవి ఇవి అన్నీ తీసుకొని పోతున్నారట, తాళీ కూడా తీసుకొని పోతున్నారట. మీరు పొరపాటున పార్క్లోకి వెళ్ళారనుకోండి 14th ఫిబ్రవరి, అక్కడే పెళ్ళి అయిపోద్ది. అక్కడ నుండి పోలీస్ స్టేషన్లో అక్కడ పెళ్ళి అయిపోద్ది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడ పెళ్ళి అయిపోద్ది. సో 14th ఫిబ్రవరి, మరి బజరంగ దళ వాళ్ళు నకిలీ ప్రేమను ప్రోత్సహించే వ్యాలంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని చెప్పేసి బజరంగ్ దళ్, అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లలితబాగ్లోని VHP కార్యాలయంలో ఒక పోస్టర్ను వాళ్ళు ఆవిష్కరించారనమాట. 14th ఫిబ్రవరి వాలంటైన్స్ డేను బహిష్కరించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. 14th లాల్ దర్వాజా 3 వద్ద క్యాండిల్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. సో ఈ కార్యక్రమంలో చాలామంది కూడా పాల్గొన్నారనమాట. సో 14th ఫిబ్రవరి నుండి మీరు ఈ పార్కులు గట్రా అటువంటి ఏం తిరగొద్దండి. చక్కగా ఎక్కడన్నా ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళేసి ఆ ఐస్ క్రీమ్ మంచిగా తినుకుంటూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకునే ప్రయత్నం ఆయన పార్కులోకి వెళ్ళే రోజులు పోయాయండి. పార్కులో ఒకప్పుడు అందరు కూడా పార్కులోకి వెళ్ళి కూర్చునేవాళ్ళు, కానీ ప్రేమికుల కంటే ఎక్కువగా పార్కులో ఈ మధ్య వాకర్స్ ఎక్కువైపోయారు. ఉదయం 8 గంటల నుంచి 11-12 గంటల వరకు వాకింగ్ చేస్తూ ఉన్నారు ఈ గృహిణీలు. తర్వాత తిన్న తర్వాత 1-1.5-2 గంటలకు తిన్న తర్వాత మంచిగా అన్నం తిని మళ్ళీ పార్కులో తిరుగుతున్నారు. మళ్ళీ 3:30-4 గంటల వరకు మళ్ళీ వాకింగ్ షురు అయిపోతుంది. పోరగాళ్ళు వెళ్ళి నిమ్మలంగా 1 గంట సేపు తలలో వచ్చి ఏందది వడిలో తల పెట్టుకుందామన్నా కూడా చాలా దొరకట్లేదు. హైదరాబాద్ ప్రేమికులరా, ఏంటి మీ పరిస్థితి, ఏంటి ఏం పరిస్థితి సార్, ఏం పరిస్థితి సార్? ఒకప్పుడు ఎట్లుండేవి సార్ హైదరాబాద్లో, చెట్లు చాలా గుబురుగా ఉండేవి సార్, మేము ఏదో ఒకసేపు మాట్లాడుకునేవాళ్ళం సార్. నక్లెస్ రోడ్డు ఉంది సార్, అక్కడికి వెళ్ళేసి ఆ పార్క్లో కూర్చొని మన భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది, మనం ఏం చేసుకుంటే బాగుంటుంది, మనం ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, ఏ కోర్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది, అవన్నీ మేము మాట్లాడుకునే వాళ్ళం సార్. కానీ ఇప్పుడు సార్ పార్కులలో సీసీ కెమెరాలు పెట్టారు, అసలు ఎక్కడ తిరగడానికే వీల్లేదు సార్. మాకంటే ఎక్కువ పెట్రోలింగ్ వేనే తిరుగుతుంది. అయినా దేవుడు ఉన్నాడు సార్, అంతే అండి, అంతే. సో జాగ్రత్తగా ఉండండి పరిస్థితి, ఎందుకంటే ఇబ్బంది అయిపోద్ది. అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రైతు సంఘాల ప్రతినిధులు వినూత్న ఒక వినతి పత్రాన్ని అందించారనమాట. రైతు యువకుడిని చేసుకునే యువతికి 5 లక్షల ప్రోత్సాహం అందించాలని చెప్పేసి కోరారు. వ్యవసాయం చేస్తున్న యువకులకు 45 ఏళ్ళు వస్తున్న పెళ్లి చేసుకోవడానికి ఎవరి ముందుకు రావడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతు రుణమాఫీతో పాటు యువ రైతులను పెళ్లి చేసుకునే యువతకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్ట్. ఇంకెంత ఇచ్చినా తక్కువనేరా? రైతుకు గవర్నమెంట్ వాళ్ళు మినిమం 25 లక్షలు ఇవ్వాలి సార్.
45 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కావట్లేదు సార్. ఏం చేస్తాం సార్? కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఓకే యా. అలాగే ఇక నాకు చాలా ఇష్టమైనటువంటి రోజు వచ్చింది ఒకటి. ఎప్పుడు? ఫిబ్రవరి 14th. యా, డూ యూ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ మామా? అంటే నేను ఎప్పుడో ప్రేమలో పడిపోయాను నా పుస్తకాలతోటి. ఎన్ని పుస్తకాలు చదువుతున్నా అర్థం కావడం లేదే. చక్కగా ఫిబ్రవరి 14th మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి చక్కగా స్నానాదులు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మంచిగా దేవుడికి మొక్కుకొని కరెక్ట్గా 11 o'clock మెల్లగా NTR స్టేడియంలోకి వెళ్ళిపోతాం. అక్కడ 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన నడుస్తుంది. సో చక్కగా 800 బుక్ స్టాల్స్ పెట్టారట. ఒక్కొక్క బుక్ స్టాల్లో కనీసం 1-2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు, 10 నిమిషాలు వేసుకున్నా కూడా నా డే అంతా అక్కడే ఉంటుంది. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బుక్స్. చక్కగా ఇష్టమైన బుక్స్ కొనుక్కుంటాను. అక్కడే బొంగులో చికెన్ ఏదో ఒకటి అమ్ముతూ ఉంటారు బయట, అది తినేసి బుక్కులన్నీ మూట కట్టుకొని చక్కగా ఇంటికి వచ్చి దానికి మంచిగా అట్టలు వేసుకొని ఫస్ట్ నాకు ఏ బుక్ అయితే నాకు ఇష్టమో మెల్లగా ఆ బుక్ తోటి మెల్లగా చదువుకుంటాను. ఈ ప్రేమలు గీమలు మన వల్ల కావు. ఓకే. అలాగే ఇలా ప్రేమించి పెళ్ళి చేసుకుని లైఫ్ లాంగ్ చాలా సంతోషంగా జీవిస్తా. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే డెడికేట్ కావడం. మన కళ్ళ ముందు ఐశ్వర్యరాయ్ వస్తున్నా కూడా మనం ప్రేమించిన వాళ్ళ ప్రతిరూపమే కనబడాలి అక్కడ. మనం ప్రేమించిన వాళ్ళు పక్క నుండి, ఓకే, సమంత పక్క నుండి పోతున్నా కూడా వీళ్ళే కనబడాలి మనకి. అలా మన మనసు మొత్తం వాళ్ళే ఆక్యుపై చేయాలి, మన హృదయం అంతా వాళ్ళే ఆక్యుపై చేయాలి. అసలు అది తప్ప ఇంకా వేరే ప్రపంచమే లేదు. నీకు వేరే ప్రపంచం ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నువ్వే ప్రపంచం అని చెప్పేసి అలా అనాలి. అలా మనం జీవితం మొత్తం అంకితం అయిపోవాలి. అది కదా నిజమైన ప్రేమంటే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ టు రాధిక అండ్ నాగేశ్వరరావు గారు. బెస్ట్ విషెస్ ఫ్రమ్ లక్ష్మి గారు. విన్నారు కదా, కొన్ని కొన్ని పాటలు వింటూ ఉంటే అసలు మామూలుగా ఉండదు. దట్టు డ్రైవింగ్లో అలా వెళుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆఫీస్లో వండుకుంటూ హాయిగా అలా వింటూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇంకా మీకు ఎలాంటి పాటలు కావాలి, ఎలా మీ మనసుకు హాయిగా అనిపిస్తుంది నాకు చెప్పే ప్రయత్నం చేయండి. మా ఫ్రెండ్ వాళ్ళ లవర్ వాడిని బ్లాక్ చేసిందట. ఎప్పుడు బ్లాక్ చేసిందో తెలియదు. వీడు బ్లాక్ చేసిన ఆమె నంబర్కి కందిపప్పు 5 కిలోలు, చికెను 2 కిలోలు, ఉల్లిగడ్డ 3 కిలోలు, చింతపండు 1.5 కిలోలు, ఓకే, దాని తర్వాత నైజాల్ పౌడర్లు 4, అన్నీ ఇట్లా లెక్క రాసిండట. అంటే వాళ్ళ అమ్మాయి చెప్పిందనమాట, వాడు ఎక్కడ నోట్ చేసుకోవాలి పాప మొబైల్ లేదు. అట్లానే ఆ పిల్ల ఆల్రెడీ బ్లాక్ చేసింది కదా, ఆహా ఏమి ఆమె ఎప్పుడు అన్బ్లాక్ చేస్తుందిలే అని చెప్పేసి వీడు అన్నీ రాసుకున్నాడు అనమాట. రాసుకున్న తర్వాత ఆ పిల్ల రాత్రి ఎప్పుడూ చూసింది, మెసేజ్లన్నీ డెలివరీ అయిపోయినాయి. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అండ్ మెసేజ్. వాట్ అని పెట్టింది వీడు అన్నాడట, అయ్యో మీరు ఎప్పుడు అన్బ్లాక్ చేశారో నాకు తెలియదు. అంటే నేను అన్బ్లాక్ చేస్తే, నేను బ్లాక్ చేస్తే నువ్వు ఈ చెత్త పెడుతున్నావు అన్నమాట ఇక్కడ. ఇంకా నయో అది మ్యాటర్. ఓకే, అయితే
కసి ఎలా ఉండాలంటే అండి, అది కొద్దరికి సాధ్యమవుతుంది. అది కొందరికే సాధ్యమవుతుంది. నేను ఒక విషయంలో అలాగనే చాలా కసిగా ప్రవర్తించాను. నన్ను ఎవరైతే గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ అవహేళనతోనే స్టార్ట్ అవుతాయి కదా, అట్లనే స్టార్ట్ అయింది. బట్ ఎవరైతే నన్ను ఏదో చేయాలనుకున్నారో ఆ క్యాండిడేట్ సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ మై టర్న్. అయితే ట్విట్టర్ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయడానికి గల ఒక ప్రధాన కారణం ఈరోజు నాకు తెలిసింది. ట్విట్టర్ను కొనుగోలు చేయడానికి ప్రొఫెషనల్గా కంటే వ్యక్తిగత కారణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. బ్యాటిల్ ఆఫ్ ద బర్డ్ అనే పుస్తకంలో ఆయన రాశారన్నమాట. ఈ బ్యాటిల్ ఆఫ్ ద బర్డ్ పుస్తకంలో ఈ అమెరికన్ ప్రోగ్రామర్ జాక్ స్వీనిక్ చెందినటువంటి ఎలన్ జెట్ అకౌంటును నిషేధించాలని సంస్థ సీఓ అయిన అగర్వాల్, మనోడే అగర్వాల్ను మస్క్ కోరారట. ఈ ఎలన్ జెట్ అకౌంట్ను మీరు నిషేధించాలండి, అది తీసేయాలి, యూనిట్ టు రిమూవ్ దట్ వన్ అంటే, నో 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 సారీ మిస్టర్ ఎలన్, వీఆర్ నాట్ సపోజ్ టు రిమూవ్ దట్ అకౌంట్ అంటిల్ అండ్ వి గెట్ ఏ నోటిఫికేషన్ ఫ్రమ్ దట్ పర్సన్ హూ క్రియేటెడ్ దట్ అకౌంట్, అది ఇది అనేదో అన్నట్టున్నాడు. అంత అయిపోయింది. అగర్వాల్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు రిమూవ్ దట్ అకౌంట్. ఐఎమ్ నో వే ఆఫ్ యూజింగ్ దట్ అకౌంట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. నో సార్, ఐఎమ్ రియల్లీ సారీ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మస్క్ అని చెప్పేసి చెప్పిండట. ఏం మాట్లాడుతున్నావు అగర్వాల్ నువ్వు? ఓకే, యు ఆర్ ఎ సీఈఓ ఆఫ్ ద కంపెనీ రైట్? అండ్ యు నో విత్ హోమ్ యూర్ టాకింగ్, దిస్ ఈజ్ ఎలన్ మస్క్. సో వాట్ సార్? సార్ కంపెనీ రూల్ ఈజ్ రూల్ అండ్ రూల్ ఫర్ ఆల్ రైట్? ఐ హ్యావ్ టు ఫాలో ద రూల్, ఐ హ్యావ్ టు ఒబే ద రూల్స్ ఆఫ్ ద కంపెనీ. ఐఎమ్ సారీ, వీఆర్ నాట్ గున్ టు రిమూవ్ దట్ అకౌంట్ అని వాళ్ళేదో అన్నట్టున్నారు. ఎలన్ మస్క్ ఇమీడియట్గా ఈ డిసైడెడ్ టు బై ట్విట్టర్. రాత్రి రాత్రే కాల్ చేశాడు వాళ్ళకు. కాల్ చేసి, ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ట్విట్టర్? ఎస్ సార్. ఓకే, దిస్ ఈజ్ ఎలన్ ఫ్రమ్ దిస్ సైడ్. హలో ఎలన్ సార్, చెప్పండి. ఎంత వస్తుంది మన టర్న్ ఓవర్? అది ఇది వస్తుంది సార్, బాగానే ఒక 80 crore 90 crore వస్తుంది సార్ యాన్యువల్గా. ఓకే ఓకే, నేను మొత్తం కొనాలనుకుంటున్నాను దీన్ని, ఎంత కమ్మిస్తారు? ఎంత సడన్గా? అఫ్కోర్స్ ఇట్స్ అ డిఫరెంట్, ఇట్స్ ఎ గుడ్ డీల్, బట్ నాకు కొంచెం టైం ఇస్తారా? సో దట్ ఐ కెన్ డిస్కస్ విత్ మై టీమ్ మెంబర్స్. టేక్ యువర్ ఓన్ టైమ్, బట్ యూ నీడ్ టు రెస్పాండ్ మీ బై 10 o'clock ఇన్ ద మార్నింగ్ టుమారో అని చెప్పేసి. సరే, 10 o'clock కాల్ చేసి జాక్ పాట్. వెల్ సార్, కంఫర్ట్ డిస్కషన్. ఇద్దరు వెళ్ళారు. ఎంత సార్? 200 crore అనుకో. 200 crore, ఐల్ గివ్ యూ 250 crore రాయ్, తీసుకో అని చెక్ ఇచ్చేసాడు. అయిపోయింది. నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చేసి, కెన్ యూ కాల్ యువర్ సీఈఓ అగర్వాల్? అనగానే అగర్వాల్ వచ్చాడు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అగర్వాల్. అగర్, నాకు ఈ వాల్స్ మధ్యలో కనబడితే నేను ఐ కాంట్ టాల్ రైట్. పుట్ యువర్ పేపర్స్ అండ్ జస్ట్ మూవ్ ఫ్రమ్ హియర్ అన్నట. అనగానే మనోడు ఫీల్ అయిపోయాడు అనమాట. కసి కోపం, కానీ అత్త మీద కోపం, దుత్త మీద దించడం ఎందుకు? అత్త మీద కోపం ఉంటే తిట్టు, ఏమన్నా చెయ్యి. కుక్క మీద, పశువు మీద, పక్షుల మీద, విలేజ్లో ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళ అత్త మీద కోపం ఉందనుకో, ఛ ఈ కుక్క పాడుగాని ఊకే వస్తుంది ఈ కుక్క అనిమే. ఈ కుక్కకి ఎన్నిసార్లు వేసినా సిగ్గే లేదని చెప్పేసి వాళ్ళ అత్త. ఎవరు తీసుకోమన్నారు ఎలన్? నువ్వేంది, నీ రేంజ్ ఏంది ఎలన్? వాడేవాడు నిన్నేదో అన్నాడని చెప్పేసి అనాల్సిందరే. ఒక ఎలిఫెంట్ పోతుంటే ఎన్నో కుక్కలు మురుగుతాయి, దానికి వినబడు, అట్లా లైట్ తీసుకుంటే అయిపోవు కదా అని ఒక స్టోరీ రాశారు ఈరోజు.
ఇందులో బ్యాటిల్ ఆఫ్ ద బర్డ్ అనే ఒక పుస్తకంలో రాశారనమాట. ఆయన ఇంకేమంటున్నాడంటే, ఎలన్ మార్స్ పైకి కనీసం 10 లక్షల మందిని భవిష్యత్తులో తరలిస్తానని చెప్పేసి టెస్లా స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. అంగారకుడిపై జీవనానికి అనుకూలమైనటువంటి పరిస్థితుంటే అక్కడ కూడా నాగరికత వ్యాప్తి చెందుతుందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు నిర్మించినటువంటి అతిపెద్ద రాకెట్ స్టార్షిప్, అది మనల్ని మార్స్ పైకి తీసుకెళ్తుంది. దానికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు విమానయానంలా మార్స్ పైకి మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇది కదా మనకు కావాల్సింది. ఎందుకో ఎలన్ గురించి చదివేటప్పుడు మంచి అనిపిస్తుంది, సచ్ ఏ నైస్ పర్సన్. అలాగే ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారు, అందులో వారికి తెలియకుండానే టైం వేస్ట్ చేసుకుంటూ దానికి అడిక్ట్ అవుతున్నారు. దీనికి దూరం కావాలని కొన్ని టిప్స్ పాటించాలి. అనవసర యాప్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి. నిర్దేశిత సమయంలో సోషల్ మీడియాను వాడాలి. సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా హైడ్ ఫోల్డర్లో దాచుకోవాలన్నమాట. దీంతో మనం వెంటనే వాటిని ఓపెన్ చేసి కొన్ని అనవసరమైన గ్రూప్స్ నుంచి కూడా ఎగ్జిట్ కావాలి అని చెప్పేసి అన్నారు. మొన్న ఎవడో ఇట్లనే గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. నన్ను అడిగి యాడ్ చేస్తే అయిపోద్ది కదా, ఒకటే లొల్లి అందులో, తిన్నవారా మామా, పడుకున్నవారా మామా, అదేంద్రా రాత్రి 2 గంటలకు 3 గంటల వరకు నేను ఎవరిని ఏమనలే, చక్కగా ఎగ్జిట్ అయినా దాన్ని బ్లాక్ చేసేసాను. బ్లాక్ చేసిన తర్వాత అర్థమైపోయింది, అరే అందులో ఉంటే బాగుంటుండే కదా. ఓకే, ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి తెల్లారుందో ఏమో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ రియల్లీ సారీ అండ్ పెద్ద మనసుతో నన్ను క్షమించండి, ఎందుకంటే ఈ 1 వీక్ నేను రాలేకపోయాను. అండ్ ఐఎమ్ ష్యూర్ డెఫినెట్గా మనం అన్ని డేస్ మనం సెలబ్రేట్ చేసుకుందాము. ఫిబ్రవరి 14 ఆల్సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ మై షో. ఓకే, అండ్ డెఫినెట్గా ఈ వీకే కాదు, ఇంకా ఖచ్చితంగా ఈ ఎప్పుడంటే మహా అంటే 1-2 రోజుల్లో ఎప్పుడన్నా డుంబా కొడతా, కానీ మిగతా టైంలో మాత్రం డుంబా కొట్టే ఆలోచన లేవు. అండ్ అలాగే రేపు ప్రత్యేకంగా ఆర్జీవీ ఇంటర్వ్యూ ఉంటుంది మామా షోలో, జస్ట్ ఒక 1/2 అవర్ మీకోసం. అనుకోకుండా ఆర్జీవీ గారిని కలవడం జరిగింది, జస్ట్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి జస్ట్ మొబైల్లో తీసుకున్నాను. మొబైల్ మధ్యలో పెట్టేసి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆయన ఏం మాట్లాడాడు, నేనేం మాట్లాడాను, ఆయన అన్నాడు నాకు సిగ్గేస్ ఆయన ఒక మాట నాకు ఎట్లా అయిపోవాలో అర్థమవుతుంది. నేను చాలామందిని చూశాను, కానీ మీరు చాలా యునో సంథింగ్ యూనిక్ అని చెప్పేసి అన్నాడు. నాకు ఎగిరి గద్దేయాలనిపించింది సార్. ఇంతకీ నన్ను ఆయన దేని గురించి పొగిడాడు, నేను ఎప్పుడు చూడలేదు అటువంటిది. ఫస్ట్ టైం నాకు అలా అనిపిస్తుంది మీకు అంత అలా ఉంది అని చెప్పేసి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి అన్నాను. ఇంతకీ ఆయన ఏమన్నాడు, నాకేం అర్థమైంది, మీకేం అర్థమైంది, రేపటి మామోషంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.